ఒక దేశంలో యువరాజు గారి వివాహ సంబరాలు జరుగుతున్నాయి. రాజకుమారుడు పెళ్లి కుమారునిగా సిద్ధపడి బాజా బజంత్రీలతో మేళతాళ వాద్యములతో మహా ఆర్భాటంతో తరలివస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన పెళ్లి కుమారుని కలుసుకుని ఆయనతో పాటు విందుగృహంలోనికి వెళ్లి నిమిత్తము దేశంలోని అన్ని దిక్కుల నుండి కన్యకలు ఆహ్వానించబడ్డారు. ఈ ఘనమైన వివాహ ఆహ్వానం అందుకుని నాలుగు దిక్కుల నుండి, నాలుగు మూలల నుండి, పర్వతవాసుల్లో నుండి, లోక ప్రాంతాలలో నుండి మొత్తం 10 మంది కన్యకలు అతి సౌందర్యముగా అలంకరించుకుని మంచి వస్త్రాలను ధరించుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఆనందంగా వస్తూ ఉన్నారు. వారి పేర్లు ఏమంటే వందన, కీర్తన, దేవప్రియ, కరుణ, ప్రార్థిత, ఆకర్షణ, సప్తవర్ణ, మధుభాషిణి, ద్విమనస్క, లోకప్రియ. ఇదిగో ఆకర్షణ, నువ్వు నీ దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దివిటితో పాటు నూనె బిడ్డ లేదేమిటి? చూడు వందన, మీలాంటి వారంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఆయన ఇంత ఆకర్షణీయ నన్ను నా దివిటిని పవడం మానేసి నూనె బుడ్డ గురించి మాట్లాడడానికి ఇదా సమయం. ఆయన ఇప్పుడు నూనె బుడ్డ ఎందుకు? ఇంత చక్కని ఆకర్షణీయ దివిటి అంత త్వరగా ఆరిపోతుందనుకున్నావా? చూడు ఆకర్షణ, నాతోటి కన్యకు కాబట్టి ప్రేమతోనే ఈ బుడ్డి విషయం అడిగాను గాని నిన్ను కించపరచడానికి కాదు. నా మాటలతో నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవన్న, ఇలారా వందన ఉచిత సలహా ఇస్తుంది, వచ్చి కాస్త విను. నాకైతే మీ మాటలు వినే ఓపిక నాకైతే లేదు. ఆకర్షణ, దొరక దొరకి వందన చేతికి దొరికిపోయావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయాలంతే అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి ఏడు రంగులతో భలే ఉన్నాయి, కానీ వందన చెప్పిన చక్కటి సలహా అంత తేలిగ్గా తీసి పరేకు. మొత్తానికి వందనను బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు, గాని మా అభిప్రాయాన్ని మార్చలేవు. మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీ గుండెలు చాలా గట్టివి అంటారనుక నిజానికి చాలా కఠినమైన గుండెలు మీవి. మీ ఆలోచనలో లోపం ఉందని తెలుసుకోవడం మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరంతా. మీ పొరపాట్లని పొరపాట్లుగా ఒప్పుకొని స్వనీతి పనులు మీరు. నిజమే మీరు చెప్పింది, మేమందరం కలిసినా కూడా మిమ్మల్ని మార్చలేము. ఎందుకంటే మీరందరూ ముందుగానే నిర్ణయించుకొని వచ్చారు కదా మా మాట వినకూడదని, అందుకని మీరు మారరు. స్నేహితులారా, ఏమిటిది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఈ వాదోపవాదాలేమిటి? మనం ఎన్నాళ్ళతో ఇలా కలుసుకున్నాం, ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా సర్దుకుపోదాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, అప్పుడు ఆయనతో కలిసి ఆయన విందుగృహానికి వెళ్ళి అంతా సంతోషించవచ్చు. దివిటీలు తీసుకువెళ్ళడం అనేది ముఖ్యమే గాని మనతో నూనె బుట్టలు తీసుకువెళ్తున్నామా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. ఇలా మాట్లాడి మేము ఎవరి మనసు నొప్పించలేదు కదా. లేండి లేండి, అందరం కలిసి నాట్యం ఆడుతూ పాటలు పాడదాం. la la chelle la la ak
అందరూ ఆటపాటలు తలసిపోయారా? పెళ్లి కుమార్ రాకముందే అందరూ ఇలా కలిసిపోతే ఎలా? ఆయన వచ్చాక ఏం సంతోషించగలము? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని చెబుతూ ఉంటాను. మనము దేవునికి కుమారుని ఎదుర్కోవడానికి ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. అందుకే మేము అదనంగా బుడ్డల్లో నూనె తీసుకొచ్చాము. మీరేమో ఏం పర్వాలేదని చెప్పి నూనె అదనంగా తీసుకుని రాకుండా వస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించి దాన్ని పరిష్కరించాలే కానీ దాన్ని కప్పిపుచ్చుకోకూడదు. అది పరిష్కరించుకుంటేనే మనకు మంచిది కదా. వందనా కీర్తన దైవజ్ఞాన మాటలు వింటుంటే అంతా నిజమేమో అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళలాగా అదనపు నూనె తీసుకువెళ్తే మంచిదేమో అనిపిస్తుంది. అయితే మీ మాటలు వింటుంటే అదనపు నూనె తీసుకువెళ్ళడము వ్యర్థమేమో అనిపిస్తుంది. అబ్బబ్బా, నాకేం అర్థం కావడం లేదు. కొంతసేపేమో అదనపు నూనె తీసుకువెళ్ళడం మంచిదేమో అనిపిస్తుంది, మరి కొంతసేపేమో అదనపు నూనె తీసుకువెళ్ళడం అదనపు భారమేమో అనిపిస్తుంది. అబ్బబ్బా, నాకేం అర్థం కావడం లేదు. ఈ రెండు మాటలు ఈ రెండు ఆలోచనల మధ్యలో సతమతమైపోతున్నా. అయ్యో ద్విమనస్క, నువ్వేదో మానసిక అనారోగ్యంతో ఉన్నట్టున్నావు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి త్వరగా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రార్థిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడిన దేవునికి ఎంత మొర పెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషుల సహాయం కోరితే ఒకరు కాకపోతే మరి ఒకరు సహాయం చేస్తారు. ఉదాహరణకు, మేము ఈరోజు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీతో పాటు నూనె బుడ్డి కూడా అదనంగా తీసుకురావాలని అంటున్నారు. మేమేమో దివిటీ ఉంటే చాలు, నూనె బుడ్డి అవసరం లేదంటున్నాం. ఇక్కడ తేడా ఏంటంటే ఎవరైనా సహాయం చేస్తారనే నమ్మకం మీకు లేదు. కాబట్టి ఈ లోకంలో మాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మీరేమో మీలాంటి వారితో స్నేహం చేయరు. కాబట్టి మీకు ఈ లోకంలో ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని నువ్వు అధికంగా ప్రేమించిన వల్ల అలా మాట్లాడుతున్నావు. కాబట్టి నూనె అదనంగా తీసుకువెళ్ళాలన్న సలహా మీకు నచ్చలేదు. సరే, ఎవరికి? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కన్నికలారా రండి. ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విందుగృహంలోనికి వెళ్ళటానికి సిద్ధపడండి. అయ్యో, మన దివిటీలన్నీ ఆరిపోయాయే. అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. దివిటీ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరిపోదు కదా. నూనె ఉండాలి కదా. ఎంత చక్కని దివిటీ అయినా అది వెలుగుతూ ఉండాలి కదా. పెళ్లి కుమారునితో పాటు విందుగృహంలో పాల్గొనడానికి దివిటీ ఎంత ఆకర్షణీయంగా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులు ఉన్నంత మాత్రం నా దివిటీ వెలుగుతుందా? నేనెంత బుద్ధిహీనురాలని. అయ్యో, వందన సత్యన్వేషిని కలిసి ఎంత మంచి సలహా ఇచ్చినా పాటించలేదు. ఇప్పుడు నేనేం చేయను? అయ్యో, మీ సంగతి అలా ఉంచండి. నా పరిస్థితి మరీ ఘోరం. అందరూ సమానమే. ఒకరి లోపాలకి ఎంచుకోకుండా అందరం సర్దుకుపోదామని మధురమైన మాటలు పలికాను. ఇంతసేపు ఎదురు చూసి ఇన్ని గంటల పాటు ఇక్కడ కూర్చొని ఇప్పుడు పెళ్లి కుమారుడి విందులోనికి వెళ్ళలేమేమో. ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. ప్రతి విషయానికి రెండు మనసుల మధ్యలో తడబడే ద్విమనస్కరాలని ఈ మానసిక రోగము నుండి విడుదల పొంది సరైన నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రార్థిత ముందే చెప్పింది. ఆమె చెప్పినట్టే జరిగింది. ఆమె మాటలు విని అదనపు నూనె తీసుకొని ఆపద సమయంలో ఆదుకొని తీసుకొని వెళ్ళడం ఎంత మంచిదో. ఇప్పుడు తీర్క కూర్చొని ఆలోచిస్తే ఏం ప్రయోజనము? ఆకర్షణ, మధుభాషిణి, ద్విమనసుక, ఎందుకే బాధపడుతున్నారు? ఈ లోకంలో మనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. దివిటీ వెలిగించుకోవడానికి ఒకరు కాకపోతే మరి ఒకరు నూనె ఇస్తారు. మీరెందుకు అలా దిగులు పడుతున్నారు? ప్రశాంతంగా ఉండండి. నేను ఈ లోకంతో ఎంతో స్నేహం చేశాను. నేను వెళ్ళి నూనె సంపాదించుకొని వస్తాను.
లోకప్రియ ఆగు, రాత్రివేళ వెళ్ళడము మంచిది కాదేమో, ఏ ప్రమాదమైనా జరగవచ్చు. నాకు మరో ఆలోచన వస్తుంది. కుంగిపోయిన మమ్మల్ని ఎంతో ధైర్యమిచ్చావు. నీ మాటలు విని ఎంతో ఆశ కలుగుతుంది. నీవు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నూనె సంపాదించుకొని రా. అయ్యో ద్విమనస్క, నీ వల్ల మా అందరికీ పిచ్చి పట్టేటట్టుంది. నువ్వు అలా పక్కనుండు. స్నేహితులారా, మీరు చెప్పండి, నేను వెళ్ళాలా వద్దా? ఏదో ఒక మాట చెప్పండి, ద్విమనస్కులా కాకుండా. లోకప్రియ, కొంచెం సంభాలించుకో. ఇలాంటి సమయంలో ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం అంత మంచిది కాదు. నేను మధురమైన మాటలు గలదాన్ని కాబట్టి నా మాటల చాతుర్యంతో పని జరిగిస్తాను. అదనంగా నూనె తెచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళి కొంచెం నూనె అడుగుతాను. అప్పుడు మన దివిటెల్లో మనం నింపుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుడిని రాక కొరసం సిద్ధపడదాం. అవును, మధుభాషిణి చెప్పిన ఆలోచన చాలా బాగుంది. అవును మధుభాషిణి, నీ మధురమైన మాటలతో ఎవరో ఒకరి దగ్గర కొంచెం నూనె సంపాద. ప్రియమైన స్నేహితులారా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం పర్వాలేదు లోనికిరా మధుభాషిణి, మీరంతా సిద్ధపడ్డారా? దివిటి వెలిగించుకుని సిద్ధంగా ఉండండి. ఏం సిద్ధపడడం, మా దివిటీలన్నీ ఆరిపోయాయి. మీరు అదనంగా తెచ్చుకున్న నూనె కొంచెం ఇస్తే మా దివిటీలను వెలిగించుకుంటాం. లేదు లేదు, నూనె మీకు మాకు సరిపోదు. మనం దైవజ్ఞాని కళాశాలలోకి వెళ్ళి నూనె కొనుక్కొని వద్దాం. ఇలా ఆ ఐదుగురు కన్యకులు నూనె కొనుక్కోవటానికి ఊర్లోనికి వెళ్ళారు. ఆ ఐదుగురు కన్యకులు నూనె కొనుక్కొని వచ్చేలోపు పెళ్లి కుమారుడు మేళతాళ వాయిద్యములతో మహా ఆర్భాటంతో తరలివచ్చారు. ఆయనను ఎదుర్కొని ఐదుగురు బుద్ధిగల కన్యకులు సంతోషముగా విందుగృహంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అయ్యో, ఈ కన్యకలు ఏరి ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి కుమారుని రాక వచ్చేసిందా? వెళ్ళిపోయారా కన్యకలంతా? అయ్యో, ఇప్పుడు మేము ఏమి చేయాలి? కన్యకలారా, వారు వెళ్ళిపోయారు. అయ్యో, పరమ వరుని రాక కాన
అయ్యా పెళ్లి కుమారుడా, నేను చాలా ఆకర్షణీయమైన దాన్ని, దయచేసి నాకు తలుపు నన్ను లోపలికి రానివ్వండి. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు, వెళ్ళిపో. అయ్యా అయ్యా పెళ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల హారం నుండి వచ్చాను, నాకు తలుపు తీయండి. అమ్మా, నీ రంగుల లోకానికి కానీ నీకు కానీ ఇక్కడ చోట్లేదు. అసలు నీవు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపో. లోపలికి వచ్చే అవకాశము లేదు. అతిలోక సుందరుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, కరుణా కటాక్షం చూపే ఓ దివ్య ప్రభువా, నాకైనా తలుపు తెరువవ్వా. అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నీవు ఎవరివో నాకు తెలియదు. నీకు విందు గృహంలోకి చోటు లేదు. ఓ పెళ్లి కుమారుడా, నాకు ఇప్పుడే లోపలికి రావాలనుంది, నా మనసు మారక ముందే తలుపు తీయవా. అమ్మా, నీవు ద్యుమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మరలా బయటికి పోవాలని అంటావు. నీలాంటి ద్యుమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానం లేదు, వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోకప్రియను, ఈ లోకంలో అన్నిటికంటే నీవే గొప్పవాడవని నమ్ముతాను, నాకైనా తలుపు తీయవా ప్రభువా. నీ పేరు లోకప్రియ అంటున్నావు, నీవు ఎవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించిపో. ప్రియులారా, ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా. ఒకవేళ ఇంకా మనం కూడా బుద్ధిలేని కన్యకోలే దేవుని ప్రేమను తెలుసుకోకుండా లోకానుసారంగా ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నట్లయితే, ఇప్పుడే పెండ్లు కుమారుడైన యేసయ్యను మీ హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మ అనే నూనెను పొందుకుని ఈ చీకటి లోకంలో మనము దివిటీలుగా ఉండి వెలుగొందుదాం, పెండ్లు కుమారుని విందుల్లో పాల్పొందుదాం. ఇదే దేవుడు మనకిచ్చే అద్భుతమైన గొప్ప సమయం. థ్యాంక్ యూ.